హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు తెలుగు రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి మా పిల్లల్ని స్కూల్కి అనేది పంపిస్తున్నాను. ఇవాళ వీడియో ఇవాళే చేస్తున్నాను నేను. ఇవాళ బుధవారం వీడియో అన్నమాట, బుధవారం వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించడానికి ఇంకా క్యారేజ్ గట్రా అన్నీ పెట్టేశాను. వాళ్ళకి అన్ని టిఫిన్ గట్రా అంతా కూడా ప్రిపేర్ చేసేసాను. టిఫిన్ అయితే మాకైతే ఇడ్లీ వేసుకున్నాం. పిల్లలకైతే నూడిల్స్ అనేది ప్రిపేర్ చేశాను అన్నమాట. లంచ్ బాక్స్లోకి వచ్చి పొటాటో అలాగే బంగాళదుంప వంకాయ కూర అనేది వండాను అన్నమాట. నేను నూడిల్స్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇక్కడ మా పాప మా పండు చూడండి, వీడియో తీస్తున్నాను అని అనేసి ఇక చూస్తున్నమాట. వచ్చి దగ్గరికి వచ్చింది, ఏదో నన్ను ఎక్కిరిస్తుందన్నమాట. హాయ్ చెప్పు అని అంటే హాయ్ చెప్తుంది. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేటప్పటికీ నేను ఇంకా నాకు ఏమీ ఇంకా అలవాటు అయిపోయింది అన్నమాట పిల్లలతో, ఇంకేం మూసుకోలేదు. ఇంకా ఇంట్లో రొటీన్ అనేది షూట్ చేస్తున్నాను. ఇక తినొచ్చి మా మేనగాళ్ళు అండి, అంటే మా ఆడబొచ్చు వాళ్ళ అమ్మాయి అన్నమాట. నాకు ఇంకేం తోచక ఇంకా తీసుకొచ్చుకున్నాను అన్నమాట. నా దగ్గర చాలా ఇష్టంగా ఉంటుంది అన్నమాట, నా కూడా తిరుగుతుంది. నేను ఏం చెప్తే అది వింటది చూడండి. నీడగా ఉంది అటు పక్క ఇల్లమ్మా అని అంటే ఇంకా అటు పక్కకు వచ్చింది అన్నమాట. చూస్తుందన్నమాట, ఈ ట్రైపాడ్ పెట్టాను అక్కడికి వచ్చింది ఒకసారి ఏంటిదని చూసింది. చూసి మళ్ళీ అక్కడ పట్టుకోకూడదని అన్నాను అని అనేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ నా వెనకాలే ఇంకా తిరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంకా నేను మార్నింగే ఇంకా లెగుతున్న బట్టలు అనేది నానబెట్టేసాను కాబట్టి పిల్లలు వెళ్ళిపోగానే బట్టలని అన్నీ ఉతికేస్తుంది అన్నమాట. అక్కడ ఏదో పిచ్చికి ఏదో వచ్చింది, అది వెళ్ళిపోయిందని చెప్తుంది అన్నమాట. వెళ్ళిపోయిందా అని నేను కూడా చెప్తున్నాను అన్నమాట. తనతో ఆడుతా ఈ బట్టలన్నీ ఆరేసేసాను. సరే అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకిక్కడ వచ్చేసి ఇంకా బట్టలు అనేది ఆరేసేసిన తర్వాత ఇంక ఇంట్లో అయితే మొత్తం అన్నీ దులిపేసి క్లీన్ చేసేసుకుందామని అనేసి ఇంకా నేను ఇక్కడైతే దులపడానికి కోసం అనేసి బూజు కర్ర అనేది తీసుకుని మొత్తం అంతా కూడా బూజు దులిపేస్తాను అన్నమాట. ఎందుకంటే సీలింగ్లో ఉన్నప్పుడు మనం ఇట్లని పడితే అట్లతో పెట్టి చేస్తే ఈ రాయల్ ప్లే అనే పెయింట్ అనేది పోద్ది కాబట్టి చాలా మెత్తగా ఉన్న వాటితోటే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అన్నమాట. నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇటువైపు కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఎడ్జుల్లోకి వెళ్ళాలంటే ఇలాంటి బూజ్ కర్ర అనేది ఉండాలన్నమాట కాబట్టి నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే రాయల్ ప్లే చేసిన గోడకి అదేంటి మనం కొన్నాను కదా అది పెట్టి క్లీన్ చేస్తున్నాను. అలాగే టీవీకి కూడా మనం నీళ్ళు కానీ ఏదైనా లిక్విడ్ కానీ కూలింగ్ కానీ వేసి క్లీన్ చేయకూడదు టీవీని. ఇప్పుడు కూడా ఎల్ఈడి టీవీలు హ్యాండ్రైడ్ టీవీలు కాబట్టి ఇలాంటి మెత్తగా ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవాలి. అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇక్కడ వచ్చేసి ఇంకా హాలు అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్
అలాగే కిచెన్ అనేది ఇంకా మొత్తం అన్ని కూడా నేను వన్ బై వన్ అన్ని ఒకటి అయిపోయిన తర్వాత ఒకటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను. అంటే నేను పిల్లల్ని బస్సు ఎక్కించిన తర్వాత 8:00 అంటే 8:15 టైంకి స్టార్ట్ చేస్తే బట్టలు ఉతికిన తర్వాత ఇవి దులిపి ఇంకా కొంచెం పనులు ఉంటాయి గిన్నెలు గట్రా అవన్నీ తోమి ఇంకా ఇది స్టార్ట్ చేసేటప్పటికి నాకు తెలిసి నేను టిఫిన్ గట్రా తినేటప్పటికి 11 అయిందనుకుంటా. 11 మొదలు పెడితే ఇవన్నీ దులిపేటప్పటికి 1 పావు అలా అవుతుంది మాట టైం వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో అనేది నేను దులుపుతాను అన్నమాట. లైట్లు వేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. అంతే అండి, ఏమి కాదు, మామూలు లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా కిచెన్కి అయితే వచ్చేసాను. కిచెన్కి వచ్చేసి ఇంకా కిచెన్లో అయితే దులపడం స్టార్ట్ చేశాను అన్నమాట. కిచెన్ అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా రోజు తుడిచేటప్పుడే ఎక్కడైనా బూస్ కనబడితే వెంటనే చీపురుతో అనేస్తాం కదా. నాకు ఏం పెద్ద గట్టిగా అయితే ఉండదు కిచెన్, ఎందుకంటే ఆల్మోస్ట్ కిచెన్లో ఎప్పుడు కూడా ఎక్కడికక్కడ పెట్టుకుంటాను కాబట్టి అంత మెస్సీగా ఉండదు. ఇప్పుడు వచ్చి కిచెన్ ఎంట్రన్స్ మాట, ఇది రాయల్ ప్లే చేశారన్నమాట. ఇది మంచు కురిసినట్టు అది మాట, అది అదే దాన్ని శుభ్రం చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు చెప్పాను కదా భూజ్ కర్రా అనేసి తాటా ఏంటి ఇది అదే ఈత పుల్లలతో ఈత ఆకులతో చేస్తారన్నమాట. దీన్ని ఆ కర్రతోటి ఇంక బయట లోపల అంతా కూడా దాంతో క్లీన్ చేసి బయట వచ్చేసి ఈ బూజ్ కర్రతో అనేది క్లీన్ చేసుకుంటున్నాను నేను. టైం చూసారా, 1 పావు అయింది. ఇంకా సరే అయితే అని అనేసి ఇంకా ఈ మెష్ డోర్లు కూడా క్లీన్ చేసుకోవటానికి ఇదే బూజ్ కర్రతో నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అంతా ఒకసారి దులిపేసుకున్నాను. దులిపేసుకొని కొంచెం ఏంటంటే కోలిన్ అనేది తీసుకుని కొంచెం తడుపుకొని స్వాంజీ బెబ్బకి మొత్తం అనమాట ఏంటి బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటాను నేను. నొప్పకుండా రుద్దుకునేటప్పటికి మొత్తం డస్ట్ అంతా కూడా వచ్చేసింది. నేను మొన్న చూపించాను కదా హ్యాంగ్ చేసుకుంటాను మేకులు కొట్టి పని లేకుండా, ఇలాంటిది ఒకటి హ్యాంగ్డీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అనేది మనకు ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకా మాకు 2 మెస్టూర్లు కాబట్టి అటు ఇటు కూడా మొత్తం అంతా దులిపేసుకుని ఆ తర్వాత స్వాంజీతో కూలింగ్ వేసుకుని నీట్గా చేసేసుకుంటున్నాను. ఇంకా లంచ్ టైం అయిపోయింది అనేసి ఇంక పక్కన పెట్టేసి ఇంక భోజనం అయితే పెట్టేసుకున్నాను. బంగాళదుంప కర్రీ అలాగే పెరుగు చూపిస్తున్నాను. అలాగే రేపటికి టిఫిన్ కోసం అనేసి రేషన్ బియ్యం అనేది 2 తీసుకున్నాను. అలాగే 1 మినప్పప్పు అనేది తీసుకున్నాను. 1 2 బియ్యం నూక బియ్యం రా చిచి బియ్యం అనేది పడుతుంది అన్నమాట, సారీ ఏమనుకోవద్దు. ఇక్కడ వచ్చేసి 1 వేసుకున్నాను, 2 బియ్యం వేసుకున్నాను. అలాగే 2 పచ్చెనపప్పు, 1 ఏమో మెంతులు వేసుకోండి. దోశలు చాలా పర్ఫెక్ట్గా క్రంచీగా చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే అటుకులు కూడా వేసుకోండి. అటుకులు వేసిన క్లిప్ అనేది పోయింది, అటుకులు కూడా వేసుకున్నాను. చాలా అంటే చాలా, రేపటి వీడియోలో మీరు చూస్తారో దోశలు వేసేది. ఇక్కడైతే నానబెట్టేస్తాను, 2 నానబెట్టేసుకుంటే మనకు 4-5 గంటల్లో నానిపోద్ది కాబట్టి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ